ఇవన్నీ అసహించుకుంటున్నారు మా పిల్లని, ఆ పిల్లని, ఆ పిల్ల మాటలు కానీ. మొన్నది తెలంగాణ వరకు కాస్త కూస్తూ ఏదో నిలబడిందిలే, గెలవనే గెలవపో ఉండే పని ఏదో పోరాడుతుంది, తెలంగాణ ఆడబెట్టిన కోడల్ని అని అంటుందిలే అనుకున్నారు. ఎప్పుడైతే తెలంగాణ కోటు కట్టి కుట్టు కట్టేసి ఆంధ్రాకి వచ్చి ఇప్పుడు నేను అంటుందో అసహించుకున్నా. హే పిల్ల, ఈ పిల్ల నీ ఒక నిలకడలేదు లేదు, గాలి నోరు గాలి వాగుడు, మగపిల్లాడు ఆడవేషం వేసుకుని మాట్లాడుతున్నట్టు ఉందని అసహించుకుంటున్నారు. సార్, 5 సంవత్సరాలు నా పరిపాలనలో మీకు మంచి జరిగింటే నాకు ఓటేయండి, లేకపోతే లేదు అని చెప్పేసి జగన్మోహన్ గారు ఒక స్టేట్మెంట్ చెప్పుకురావడం జరుగుతుంది విరివిగా. ఎక్కడ ఏ సభకు ఓపెన్గా చెప్తున్నారు సార్? వారు 5 సంవత్సరాల పాలన పైన మీ అభిప్రాయం ఏంటంటే? 50-50, సగం బాగుంది, సగం ప్రాబ్లం ఉన్నాయి. ఈ సగం ప్రాబ్లంలో ప్రజల్లో ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకుంటున్నారు. కానీ మార్పు కావాలని కోరుకున్న ప్రజలకి ఈయన కాదంటే ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎవరు అంటే సమాధానం దొరకట్లా, ఎందుకంటే ఎందుకు దొరకట్లేదని చెప్తా, అదే చెప్తా, ఎందుకు దొరకట్లా ప్రజలకి జగన్ కాదు అండ్ జగన్ కాదు అంటే మరొకరు అంటే ఎవరు మరొకరు? ఆంధ్ర రాజకీయాల్లో చూస్తూ ఉంటే చంద్రబాబు, అబ్బో 14 ఏళ్ళు చూసాం దరిద్రం, 14 ఏళ్ళు ఎంత మోసం చేసాడో చూసాం, వైజాగ్ రైల్వే జోన్లో రైల్వే జోన్కి ఎంత అన్యాయం చేశారు అతని వల్ల. అతను సీఎంగా ఉన్నప్పుడే వైజాగ్ రైల్వే జోన్లో 7 రైల్వే లైన్లు భువనేశ్వర్కి ఇస్తాయంటే నోరు మూసుకుని కూర్చున్నాడు. అప్పుడు అక్కడ ఏం ముందు తీసుకున్నాడో ఏమో నోరు మూసుకుని కూర్చున్నాడు. ఇవాళ ఆ రైల్వే జోన్ మళ్ళీ వెనక్కి రావడానికి అది సమస్య. కడప స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓరు లీగల్ హజల్స్ లేకుండా ఎట్లా ఎక్కడ నుంచి తెప్పించింది? ఇక్కడ అక్కడ దొరకట్లేదు, పక్కన నుంచి తెప్పించాలి. లీగల్ హజల్స్ లేకుండా మధ్యలో ఆగిపోతే 22-20 వేల కోట్లు పెట్టి కట్టేదానికి దానికి ఎట్లాగో అని చెప్పంటే తను దిగిపోయేదాకా చెప్పలేదు. 143 కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒక్క సంస్థను ఆంధ్రాకి ఇవ్వలేదు. ఇట్లాగ అతను ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు 14 ఏళ్ళుగా. ప్రజలు అందులో అతని ఆల్టర్నేటివ్గా చూసాం, ఇంకా ఏం చూస్తాం, 14 ఏళ్ళు చూసాం, 9 ఏళ్ళు జాయింట్గాను, 5 ఏళ్ళు ఇండిపెండెంట్గాను, అమరావతి బ్రహ్మావతి జనాన్ని మోసం చేసి సింగపూర్ అన్నాడు, సింగపూర్ సిటీ అన్నాడు, వాడు దుబాయ్ షెట్టి బ్రహ్మాండమైన హాస్పిటల్ 7-స్టార్ హోటలు ఇయ్యి అన్నాడు. వాడికి 500 ఎకరాలు 50 ఎకరాలు వీడికి 1600 ఎకరాలు ఇచ్చి అది అన్నాడు, ఇది అన్నాడు. మొత్తం బొమ్మలు చూపించి టెంపరీ కట్టించి రియల్ ఎస్టేట్ దందా తప్పితే అక్కడ 33 గ్రామాల రైతులు మోసం చేసి వాళ్ళని భ్రమలోకి తీసుకెళ్ళి పాపం వాళ్ళ పొలాలు తీసేటట్టు ఏమీ చేయలేదు. కనుక ఆసన వద్దు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమన్నా నిలకడ ఉన్న నాయకుడు బఫూన్ అయిపోయాడు. ఈజ్ అ కమెడియన్, అనదర్ కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? ఒకప్పుడేమో నేను కుల రాజకీయాలు చేయను అంటావా, నెక్స్ట్ అదే నోటితోటి కాపులందరూ నాకు ఓట్లేస్తే నేను కాపులో ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు, కాపులందరూ ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అవుతానని మళ్ళీ కులం మాట్లాడతావు. ఒకసారి నేను సీఎం అవ్వాలనే పోరాడుతున్నాను అంటావు, ఇంకోసారి మనకు సీఎం అయ్యే సీన్ లేదు, నేను 30 సీట్లు పోయినసారి ఇచ్చుంటే అయ్యేది, కనుక మనకు అర్హత లేదని నువ్వే అంటావు. ఒకసారి చంద్రబాబు లోకేష్ని తూర్పారబడతావు, బూతులు తిడతావు, మా నా అమ్మని తిట్టారు అంత చూస్తాను, లోకేష్ చంద్రబాబు తెలుగుదేశం మిమ్మల్ని తైమి కొట్టేదాకా మీ అంచు చూసేదాకా నిద్రపోను, నా పేరు పవన్ కళ్యాణే కాదని ఆవేశ ప్రసంగాలు చేస్తావు పబ్లిక్ మీటింగ్స్లో. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు పక్కన చేరి ఆయనే దిక్కు అంటావు. ఇట్లాగ నిలకడలేని ఇది, నిలకడలేని మాటలు, నిలకడలేని నాయకత్వం. ఒకసారి ఎందుకు నువ్వెందుకు నీకు ఎందుకు ఓట్లు వేయాలి అంటే దానికి సమాధానం జగన్ను దింపాలి, జగన్ దింపాలి రోడ్డు మీద, మా జగన్ దింపాలి అంతగా నన్ను గెలిపించండి ఎందుకు అని కాదు, జగన్ దింప ఓడించండి. అది అవి అడగడం వల్ల జగన్ ఓడించండి నన్ను గెలిపించండి అనడానికి ధైర్యం లేదు. ఎందుకంటే ఏం గెలిపిస్తే ఏం చేస్తావు? చెప్పాలి, చెప్పలేవు, నీకేమి తెలియదు ఆ జ్ఞానం. ఎంతసేపు జగన్ ఓడిపోవాలి, నేను గెలవాలి, వాళ్ళని బట్టలు ఉడదీస్తా, ప్యాంట్లు ఉడదీస్తా, మోకాళ్ళ మీద నుంచో పెడతా, కడ్రాయర్తో పనికెడతా, ఎందుకని నిన్ను గెలిపించాలి ప్రజలు, ఎందుకని నిన్ను గెలిపించాలి?
ఈ ఆలోచన లేని ఆవేశం తప్పితే ఆలోచన లేని ఒక మూర్ఖపు నాయకుడు అతనికి ఎప్పుడు కూడా విచక్షణ లేని ఆవేశం ఆలోచన లేని ఆవేశం మాత్రమే పనికిరాదు. ప్రజల్లో తీసుకెట్టబెడతారు. నువ్వు ఏమోస్తే నువ్వు రామారావు అయ్యారు కనుక ప్రతోడు అయిపోతాం సినిమా రంగేసినాడు ప్రతోడు అంటే కుదరదు. అది రామారావు ఎంజిఆర్ వాళ్ళ ఒక రేంజ్, వాళ్ళు మొదటి నుంచి ప్రజల్లో ఒక సదభిప్రాయం, ప్రజల్లో ఒక ఇమేజ్ సంపాదించిన దేవుడి పాత్రలు ఎంజిఆర్ ఇంకో రకంగా లేబర్ పాత్రలు వేస్తూ. మీరు ఎట్లా కాదు, మీరు అందరూ రామారావు అయిపోతారు. రామారావు గారు ఆవేశంగా మాట్లాడారంటే ఆవేశంతో పాటు ఆలోచన, నేను వస్తే అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పాడు. 2 రూపాయల బియ్యం బియ్యం అన్నాడు, ఆడవాళ్ళకి స్వాతంత్ర సాక్షులు అక్కన్నాడు, మనసం తీసేస్తా ఇలా చెప్పాడు ఆయన. ఆయన అన్నారు, ప్రజలు చేశారు. నువ్వేం చెప్తున్నావు? జగన్ ఓడించండి, వాళ్ళ బట్టలు ఓడిస్తా, వాళ్ళ డ్రాయర్లకు అడ్రాయర్తో నుంచోబెడతా, వాళ్ళ పరిగెట్టిస్తా, ఇదా ఎందుకని ఓట్లేయాలి. సో అతను హీస్ బికమ్ ఎ కామెడీ పర్సన్. ఒక విచక్షణ కానీ, ఒక విజ్ఞానం కానీ, ఒక నిలకడ కానీ, ఒక నిబద్ధత కానీ, ఒక నీతి నియమం లేని ఒక రాజకీయ నాయకుడు. సో ఈజ్ అన్ఫిట్ టు బి పొలిటీషియన్. రాజకీయ నాయకుడిగా ప్రజానాయకుడిగా అతను పనికిరాడు, అనర్హుడు అని ప్రజల చేత అనిపించేసుకుంటున్నాడు. సో అతను కాదు బీజేపీ. బీజేపీ ఉందా అంటే బీజేపీ ఏంటి, తెలుగుదేశం పురంధేశ్వరి బీజేపీ ప్రెసిడెంట్ ముసుగులో చంద్రబాబుకు సెక్రటరీగా పనిచేస్తాను. ఆవిడ 20 ఏళ్ల తర్వాత తన చెల్లెలు భువనేశ్వరితో మాట్లాడిందట 20 ఏళ్ల తర్వాత. ఆ రక్తబంధం వాటర్ బ్లడ్ స్టిక్కర్ దాని వాటర్ ఆ రక్తబంధం కోసమని, ఆ చెల్లెల కోసమని ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు మోసం చేస్తూ బీజేపీ అక్కడ ఒక పక్క పవన్ ఏమో తన అభిమానుల్ని తన జనసేన కార్యకర్తలు సైనికుల్ని ముంచేశాడు. వాళ్ళ పాప పవన్ సీఎం, రేపు సీఎం, ఎల్లుండి సీఎం పవన్ అని ఊగిన వాళ్ళందరినీ చప్పబెట్టి సీఎం కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ ఫ్యాన్స్ ఆల్రెడీ అన్నారు, నువ్వు కూర్చున్నావు మాకేం కర్మయ్యా, నీ చంద్రబాబు పక్కన కాళ్ళ దగ్గర కూర్చుంటానికి నువ్వు కూర్చున్నావు, నువ్వేదో సీఎం అవుతావు అని గొంతు తెచ్చుకున్నావు, నువ్వు కానప్పుడు మాకెందుకు అని వాళ్ళే. అందుకనే వారాహి ప్రోగ్రామ్ క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్. ఇక్కడ బీజేపీ అదే పురంధేశ్వరి కార్యకర్తల్ని సిద్ధాంతం అని పదవి ఉన్నా పైన అధికారం ఉన్నా లేకపోయినా సిద్ధాంతం సిద్ధాంతం అని రక్తాలు చిందించి ఒక క్రమశిక్షణతో ఒక డిసిప్లిన్లో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీటింగులకు వెళ్ళి ఉన్న కార్యకర్తల్ని బీజేపీ కార్యకర్తల్ని భ్రష్ట పట్టించేసింది, వాళ్ళని మోసం చేసేసి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళి కనుక విన్నా వీళ్ళు తీసేసింది. సో అపోజిషను ఇంత నిర్వీర్యంగా ఇంత దౌర్భాగ్యంగా ఉండబట్టి ఆంధ్రాలో వేరే ఆల్టర్నేటివ్ లేదు, వద్దు అతనికి చూసి ఇచ్చాము చాలు, ఇంకోసారి వేరే ఎవరికైనా ఇద్దామంటే వేరే ఎవరు కనపడలా. చెత్త ఇది చెత్త అనుకున్నా, జగన్ చెత్త అనుకున్నా, అంతకన్నా మిగతా వాళ్ళని చూస్తే పరమ చెత్త, నీచమైన చెత్త, నికృష్టమైన చెత్తే ఉంది. సో ఈ చెత్త పరమ చెత్తల మధ్య చెత్తే బెటరు. ఎందుకు ఆ మళ్ళీ నితిని కోక్కుంటాం, ఆ పరమ చెత్తను తీసుకు చంద్రబాబును తీసుకొచ్చి ఎందుకు పనికని, ఒక నిర్దిష్టమైన విధానం లేని, ఆవేశం ఆలోచన లేకుండా ఆవేశం తప్పితే ఆలోచన లేని పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ దొంగ వేషాలు వేస్తున్న వ్యక్తిత్వం కోల్పోయి సిద్ధాంతాలకు తిరోధకాలు ఇచ్చి రాజధానులు తప్పితే తిరోధకాలు ఇచ్చిన బీజేపీ ఎందుకు ఎవరిని చూసి మొహం వేయాలి? ఇలా ముగ్గురు బీజేపీ ఇప్పుడు టీడీపీలో కలిస్తే ప్రజలు ఉమ్మూస్తారు, సిగ్గు సరం ఉందా అని అడుగుతారు, కాండ్రించి ఉమ్మోస్తారు. ఏ మొహం పెట్టుకుని బీజేపీ టీడీపీతో కలుస్తుంది? మోడీని కేడియానే, నలరూపు రాక్షసుడనే, మోడీ పెళ్ళాన్ని విమర్శించే, మోడీ కుటుంబం ఉందానని, నా తెలుగుదేశం ఒక కార్యకర్త మోడీ కన్నా గొప్పోడు అనే, దేశద్రోహి పనికిరాడు, ఈ దేశంలో ఉండడానికే పనికిరాడనే, అతని మీద రాళ్ళు బ్లాక్ ఫ్లాగ్ చూపించింది చంద్రబాబు. సరే, చిన్న ఇంట్రెస్ట్.